హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలూ పకోడీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఆలూ పకోడీని ఈవినింగ్ టైంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకొని తినేయవచ్చు ఈ ఆలూ పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి కరకరలాడే ఈ ఆలూ పకోడీని ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ ఆలూ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పకోడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ త్రీ మీడియం సైజు బంగాళదుంపల్ని తీసుకున్నానండి ఇప్పుడు దీనిపై ఉండే పీల్ మొత్తాన్ని తీసేసి ఇలా వాటర్లో క్యాచ్ చేసుకోవాలి మనకి ఆలు తురుము పొడుగ్గా రావాలి అంటే మనం బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలి ఇప్పుడు వీటిని మనం తురుముకుందామండి మనం గ్రేట్ చేసుకునేటప్పుడు ఇలా పెద్ద సైజు హోల్ ఉన్న సైడ్ బంగాళదుంపల్ని తురుముకోవాలి ఇలా తురుముకున్నట్లయితే మనకి పకోడి ఫ్రై అయిన తర్వాత లేయర్స్గా బాగా కనిపిస్తాయండి అలాగే మనకి పకోడీ క్రిస్పీగా కూడా ఉంటుంది చూడండి మనం ఇలా తురుముకున్న తర్వాత లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా ఉన్నాయో ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకున్నట్లయితే మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం వాటర్లో వేసుకోవాలండి ఇవి మనకి తొందరగా నల్లగా అయిపోతాయి కాబట్టి వీటిని మనం తురుముకున్న వెంటనే ఉప్పు నీటిలో వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిగిలిన బంగాళదుంపలను కూడా ఇలా బాగా తురుముకోవాలండి ఇప్పుడు వీటిని కూడా వాటర్లో వేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చూడండి మనకి వాటర్ అంతా బాగా క్లియర్గా ఉండేంత వరకు కూడా బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ తురుముని గట్టిగా పిండుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనం తురుమిని వాటర్ లేకుండా బాగా పిండినట్లయితే మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం కూడా బాగా పిండుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తురుమిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ఇంచు అల్లం ముక్కని ఒక చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా చాపర్లో యాడ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చాప్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలండి మీరు మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు తురుముకున్న బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒకటి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడగా సాల్ట్ వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ కారం మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి తురుము వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ బై ఫోర్త్ కప్ వరకు శనగపిండిని యాడ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో వన్ టీ స్పూన్ కస్తూరి మేతీని యాడ్ చేసుకోవాలండి ఇలాగా చేతిలో వేసుకొని ఇలా నలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి మనం కస్తూరి మేతీని యాడ్ చేసుకోవడం వల్ల ఈ పకోడీ ఇంకా టేస్టీగా ఉంటుందండి మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన లేదండి ఎందుకంటే మనకి బంగాళదుంపలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవసరం లేదు వీటన్నిటినీ కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలండి అలా ఉన్నప్పుడు అయితే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కొంచెం పలచగా ఉన్నట్లయితే కొంచెం పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు పకోడీని ఇలాగ గట్టిగా ముద్దలాగా వేసుకోకూడదండి కాలి ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయండి పకోడీలు ఇప్పుడు డీఫ్రైకి సరిపడగా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా పకోడీల వేసుకోవాలి మీరు చెప్పాను కదండి పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ వేసుకోకూడదు జస్ట్ ఇలా తీసుకొని వేసుకోవాలండి అప్పుడే మనకి లేయర్స్ అనేవి బాగా వస్తాయి అలాగే మనకి లోపల వరకు కూడా క్రిస్పీగా ఉంటాయండి ఫ్రై అయిన తర్వాత మనం ఈ పకోడీలను ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలా తొందరగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పకోడీలు మనకి ఫ్రై అవ్వడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే సరిపోతుందండి చూడండి ఇవి మనకి పూర్తిగా ఫ్రై అయిపోయాయి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి కూడా చేంజ్ అయ్యాయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి మీరు సేమ్ ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా పకోడీల్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయండి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి అంతే అండి చాలా క్విక్గా ఆలు పకోడా రెడీ అయిపోయింది ఈ పకోడీలని మనం ఏదైనా పల్లీల చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలి అనుకుంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా ఆలూ పకోడీని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చింది లేనిది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది Please subscribe to my channel. Thanks for watching.